హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం హువావే మేట్ 70 ప్రో ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు, గుర్తుపెట్టుకోండి. హువావే మొబైల్స్ అయితే దాదాపు మన ఇండియాకి అయితే రావు, ఓకేనా. హువావే సబ్ బ్రాండ్ వచ్చేసి హానర్, గుర్తుపెట్టుకోండి. హానర్లో ఇస్తారు కానీ హువావే ఈ మొబైల్స్ అయితే రావు 100%, గుర్తుపెట్టుకోండి. సో మీకు కూడా ఐడియా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా, ఓకేనా. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.9 ఇంచెస్ మైక్రో క్వాడ్ కర్వ్డ్ ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే ఇది చూసుకున్నట్టయితే 2500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది చూసుకున్నట్టయితే 1440Hz పీడబ్ల్యూఎన్ డిమ్మింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనకు కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయి అన్నమాట, ఏంటంటే ఒకసారి అన్న గ్లాస్ పెట్టుకుని కూడా ట్రై చేయండి అని. సో ఈ వీడియో మాత్రం ఒక్కటి చేస్తున్నా, సో ఇది ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకేనా. అలాగే దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే కిరిన్ 9020 ప్రాసెసర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే 12GB ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 256GB, 512GB, 1TB స్టోరేజ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5500mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 100W వైర్ ఛార్జింగ్కి 80W వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. USB Type-C వస్తుంది. అలాగే 3.1 Gen 1 పోర్ట్ కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే ఇప్పుడు మనం కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 50MP మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS వస్తుంది. 40MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఇంకోటి చూసుకున్నట్లయితే 48MP ఉంటుంది, ఇది వచ్చేసి పెరిస్కోపిక్ లెన్స్, 4x జూమ్ చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారంటే 1.5MP అన్నమాట. ఇది చూసుకున్నట్లయితే మల్టీ స్పెక్ట్రల్ కెమెరా అని చెప్తున్నారు. మరి ఇది ఎందుకు యూజ్ అవుతుందో కరెక్ట్గా అయితే నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 13MP ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 3D కెమెరా అని వీళ్ళు చెప్తున్నారు. ఇక దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, హార్మోని వాయిస్ 4.3 మీద వస్తుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, NFC ఉంది, IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా ఉంది. దీని థిక్నెస్ చూసుకున్నట్లయితే 8.2mm థిక్నెస్ ఉంటుంది, 221 grams వెయిట్ ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే IP68 అలాగే IP69 రేటింగ్తో కూడా ఇది రావడం జరుగుతుంది. ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 73,400 రూపాయలు పెట్టారు, 73,900 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 79,000 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 90,300 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద వేస్తా ఒకసారి చెక్ చేయండి. ఈ స్పెక్స్ మనకి ఎలా సెట్ అయినాయో చెప్పండి, ఉంచాలా అవసరం లేదా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.